హలో అండి, వెల్కమ్ టు పదరిల్లు. ఈరోజు మన వీడియో ఏంటో మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుందండి. ముగ్గు వీడియో అండి. నేను మా అమ్మమ్మగారింటికి వచ్చాను. ఇక్కడ మామూలు మట్టి నేల మీద పేడతో కళ్ళాపు చల్లి ముగ్గేశానండి. మీ అందరికీ తెలుసు కదా నాకు ముగ్గులంటే చాలా చాలా ఇష్టమని. సో ఆ వీడియో అయితే ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటానండి. నాకు ఈ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు వచ్చిన అది కాదండి. నాకు మా చిన్నప్పుడే అమ్మ మా ఇంటి దగ్గర మాకు ఈవెన్ గేదెలు లేకపోయినా కూడా మా చుట్టుపక్కల ఉన్న చోట పేడ తీసుకొచ్చి పర్టికులర్గా మంగళవారం శుక్రవారం మాత్రం వాకిటి ముందు పేడతో కళ్ళాపు చల్లి చాలా మంచిగా ముగ్గులేసేదండి. ఇంకా అది కాకుండా ఇంకా గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టేది గుమ్మానికి. అంత మంచిగా డెకరేట్ చేసేది గుమ్మానికి అమ్మ. సో అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ అనేది కలిగిందండి ఈ ముగ్గులు ఇలా గుమ్మానికి పసుపులు రాసి డెకరేట్ చేయటం. సో నేను కూడా తప్పకుండా పండగలప్పుడు చాలా బాగా మంచిగా ముగ్గులు వేసుకుని గుమ్మాలకి డెకరేట్ చేసుకుంటానండి. కాకపోతే మేము ఉండేది సిటీస్లో కాబట్టి ఇలా బయట నార్మల్గా మట్టి నేల ఉండటం అనేది కొంచెం కుదరదు కదా. సో ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నా సరదా అయితే తీర్చుకుంటానండి. నాకు చాలా చాలా ఇష్టం. మామూలుగా కూడా నేను ముగ్గేసేటప్పుడు చాలా మనసు పెట్టి వేస్తానండి. మీరందరూ అనుకోవచ్చు ఏంటి ఆఫ్టర్ ఆల్ ముగ్గేయడానికి ఈవిడ ఇంత స్టోరీ చెప్తుంది ఏంటని. నేను మన వాళ్ళందరికీ ఏం చెప్తానంటే మనం చేసేది చాలా చిన్న పనైనా కూడా దాని మీద మనం మనసు పెట్టి చేస్తే మనము ఆ పనిలో లీనమైపోయి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాము. ఆ పని కూడా ఎంత చిన్న పని అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందని నేను చాలా బాగా నమ్ముతానండి. మీ అందరికీ ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను రోజువారీ నేను చేసుకునే ఇంటి పనులు కూడా చాలా వరకు ప్రతి చిన్న పని కూడా చాలా ఆస్వాదిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తా చేసుకుంటానండి. ఆరాంగా చేసుకుంటాను. ఎక్కువగా హడావిడి పడినట్టుగా అయితే నాకు అనిపించదు. మా వాళ్ళందరూ కూడా అంటారు నువ్వు పని చాలా చేస్తావు ఇన్ టైంలోనే, కాకపోతే ఎక్కువ హడావిడి అయితే పడవని అంటారు. ఎందుకు హడావిడి పడము అంటే మనం చేసే ప్రతి పని కూడా ఇలా శ్రద్ధగా మనసు పెట్టి చేస్తే ఆ పని ఇన్ టైంలో అయితే అయిపోతుందండి. హడావిడి పడితే ఏంటంటే మనం చేయాల్సిన పని కూడా కరెక్ట్గా అయితే రాదు, టైము ఎక్కువ తీసుకుంటుంది, పని కూడా పర్ఫెక్ట్గా అయితే అవ్వదండి. ఇది నేను బాగా నమ్ముతాను. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కూడా ఎవరికైనా కూడా లేడీస్కి ఎక్కువగా మీరు ఏ పని చేసినా ఎక్కువగా హడావిడి పడవద్దు. మీ ఎఫర్ట్ అంతా ఎంత పెట్టినా కూడా పని పర్ఫెక్ట్గా రాదు సరే కదా, ఇంకా టైం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా హడావిడి పడకుండా మీరంతా ఒక టైం అనేది పెట్టుకుని ఈ టైంలోపు నాకు రోజువారీలో ఈ పని అయిపోవాలి అలా టార్గెట్ పెట్టుకుని ఆ పనిని చాలా రిలాక్స్డ్గా మంచిగా శ్రద్ధ పెట్టి చేస్తే పని చాలా చక్కగా వస్తుందండి. మనం కూడా టెన్షను ఒత్తిడి అనేది లేకుండా చాలా రిలాక్స్డ్గా ఉంటాము ఎంత పని చేసినా కూడా. ఈ విషయం మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతానండి. ఇంకా ఈ పేడకళ్ళాపు చల్లి ముగ్గేయటం గురించి చెప్పాలంటే నాకు తెలిసిన వరకు అండి, నా ఒపీనియన్ ప్రకారం మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏ పని గురించి చెప్పినా ఏ పనిని పాటించినా అదంతా మనకి హెల్త్ విషయమైనా లేదంటే ఇంకా మన ఇంటికి కుటుంబ సభ్యులకి అందరికీ ఉపయోగపడే విధంగానే అన్నీ మన పూర్వీకులు ఏర్పాటు చేశారని నా ఒపీనియన్ అండి. ఈ వాకిటి ముందు కళ్ళాపి విషయం వస్తే ఎక్కువగా ఆవు పేడతో కళ్ళాపు చల్లాలని పర్టికులర్గా పెట్టారండి మన పెద్దవాళ్ళు. ఎందుకనంటే ఆవుకు సంబంధించిన పేడైనా ఇంకా ఆవుకు సంబంధించిన ఏదైనా కూడా హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. సో అందుకు ఆవు పేడతో వాకిటి ముందు కళ్ళాపు చల్లితే ఆ పేడలో ఉన్న పవర్ను బట్టి మనకి ఇంటి లోపలికి ఎటువంటి క్రిమికీటకాలు అనేవి రాకుండా ఉండాలని మన పెద్దవాళ్ళు అలా పెట్టారండి. ఇంకా ముగ్గు విషయం వస్తే ఇప్పుడంటే చాక్ పీసులు ఇలా వేస్తున్నారు కానీ పాతకాలంలో ముగ్గు అంటే పిండితోనే ముగ్గేయాలి అనేది అసలు మన పెద్దవాళ్ళు పెట్టిన ఇదండి. ఎందుకనంటే ఆ పిండితో ముగ్గేస్తే ఇంటి ముందు ముగ్గు వేసుకున్నట్టు ఉంటుంది. మనము కింద తిరిగే చీమలు ఇటువంటి వాటికి మనకు తెలియకుండానే మనం ఆహారం అనేది ఇచ్చినట్టు కూడా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే మీరు బియ్యం పిండితో ముగ్గేసి ఒక గంట రెండు గంటల తర్వాత గమనించండి, చక్కగా బయట తిరిగే చీమలు అవన్నీ వచ్చి ఆ బియ్యం పిండిని తింటూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి
పనులకి ఏర్పాటు చేసిన ప్రతి పనిలోనూ మన పెద్దాళ్ళు అన్ని రకాలుగా ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నిటికీ మంచిగా ఉపయోగపడేటట్టే మన పనులు అనేవి డిజైన్ చేశారేమో అనిపిస్తుందండి నాకు. ఇంకోటి కూడా చెప్పాలి మన లేడీస్కి, ఇప్పుడు మనకి అన్ని రకాల సౌకర్యాలు వచ్చేసి మనం ఈ పనులన్నీ చేయకుండా పర్టికులర్గా వాకింగ్ కానీ ఇంకా జిమ్లు కానీ అలా వెళ్తున్నాం కదా, అలా కాకుండా ఆడవాళ్ళకి రోజువారీ పనుల్లోనే అన్ని రకాల ఎక్సర్సైజులు వచ్చేసేటట్టు ఉండేదండి పాతకాలంలో. ఎందుకంటే అప్పుడు ఇలా మిక్సీలు గ్రైండర్లు ఇలా ఇన్ని రకాల సౌకర్యాలు లేవు. వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఈ బయట వాకిలు ఓడ్చడం ఇంకా ముగ్గులు వేయటం ప్రతిదీ ఇంకా ఫుల్ ఎక్సర్సైజ్ అన్నమాట. మనం ఎక్సర్సైజ్కి ఏం టైం కేటాయించక్కర్లేదు, రోజువారీ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పనిలు మొదలైన దగ్గర నుంచే మనకు ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిపోయేది. మధ్యాహ్నం పూట కూడా పడుకోకుండా ఇంకా బియ్యం విసురుకోవడం పప్పులు విసురుకోవడం ఇదంతా ఫుల్ ఎక్సర్సైజ్ అండి. అందుకే అప్పట్లో ఆడవాళ్ళు ఇంత హెవీ వెయిట్తో ఉండేవాళ్ళు కాదు, ఇంకా ఎక్కువగా హెల్తీగా ఉండేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళటానికి కూడా ఎక్కువ నడక మీదే ఎక్కువ ఆధారపడేవాళ్ళు అండి. కాబట్టి రోజువారీ పనుల్లోనే వాళ్ళకి ఫుల్గా ఎక్సర్సైజ్ అయిపోయేది. మనం ఇప్పుడు అవన్నీ పాటించకపోయినా మనకు సౌకర్యాలు అలవాటు అయిపోయినాయి కాబట్టి కొన్ని కొన్ని అయినా మనం పాటిస్తే మనకు తెలియకుండానే మనం హెల్త్ విషయంలో కేర్ తీసుకున్నట్టు అవుతుంది. ఇంకా ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకోవడం ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటే ఇంటికి చాలా మంచి కళ కూడా వస్తుందని ఇది నేను ఎక్కువగా నమ్ముతానండి. నా ఒపీనియన్ ఇదే, మన వాళ్ళందరికి కూడా నేను ఎక్కువగా చెప్తాను. మన సాంప్రదాయాల్లో ఉన్న మంచిని మనకు తెలిసినంతవరకు గమనించుకుని మనకు వీలైనంతవరకు మన రోజువారీ వ్యవహారాల్లో మన టైంను బట్టి చేసుకోవాలనేది నా ఒపీనియన్ అండి. అందరికీ అన్ని టైంలు సెట్ అవ్వవు, కాకపోతే మనకు కుదిరిన టైంలో మాత్రం మనం ఇలాంటివి చేసుకోవచ్చని నా ఒపీనియను. ఇంకోటి కూడా మీ అందరికీ నేను ఎప్పుడూ చెప్తానండి, పండగలైనా లేదంటే ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా మనమే మనము మన ఇంట్లో చేసుకునే చాలా సింపుల్ పనులతోనే ఆ కళను తీసుకురావచ్చు అనేది నేను ఎక్కువగా నమ్ముతానండి. వాటిలో నంబర్ వన్ ప్లేస్ వచ్చి ఇంటి ముందు వేసుకునే ముగ్గు అండి. సో ముగ్గు అనేది ఇంటికి చాలా చాలా మంచి కళ తెచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న సామెత కూడా చెప్పొచ్చు. మనం జనరల్గా వంటల్లో ఏంటంటే అన్నీ వేసింది ఒక ఎత్తు అయితే ఉప్పు వేస్తేనే అసలైన రుచి వస్తుంది ఏ వంటకైనా అని అనుకుంటాం కదా. సో అలానే మనం ఫంక్షన్లైనా పండగలైనా ఏదైనా మన ఇంటిని ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్నా కూడా ఫైనల్గా ఇంటి ముందు ఒక చక్కటి ముగ్గు అనేది ఉంటేనే ఇంటి మొత్తానికి ఆ కళ అనేది వస్తుందని నేను చాలా బాగా నమ్ముతానండి. సో ఇక్కడ నా ముగ్గు కంప్లీట్ అయిపోగానే మా అక్కల ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇద్దరు ముగ్గురు వచ్చి ఏంటి మీ ఇంటికి సంక్రాంతి పండగ వెళ్ళిపోయిన తర్వాత సంక్రాంతి పండగ వచ్చింది ఏంటని చాలామంది అడిగారు. మేము కూడా చాలాసార్లు బయటకు వచ్చి ఈ ముగ్గును చూస్తూనే ఉన్నామండి. మీకు చాలాసార్లు చెప్పాను కూడా మన వీడియోస్లో, నేను చిన్న ముగ్గు వేసుకున్నా కూడా బయటకు వచ్చి పని చేసుకుంటా చాలాసార్లు వచ్చి చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటాను. నేను చాలా చిన్న చిన్న ఆనందాలనే చాలా పెద్ద సంతోషాలుగా క్రియేట్ చేసుకుని రోజంతా హ్యాపీగా ఉంటానండి. వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మా వాకిట్లో వేసిన ముగ్గును చూసుకోవడం అన్నమాట. ఇంకా ఈరోజు మా ముగ్గు ఎలా ఉందో మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ అయితే నాకు కావాలండి. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పొదరిల్లు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.